ಉಕ್ತ ಪ್ರಕಾರೇಣ ಸಗನ ಸಹಿತ ಸಕಲ ಭಕ್ಷ ಪೂಜ್ಯನ ವೇದನ ಸಮರ್ಪಯಾಮಿ. ಓಂ ಪ್ರಣಯ ಸ್ವಾಹ, ಓಂ ಅವನಯ ಸ್ವಾಹ, ಓಂ ಜ್ಞಾನಯ ಸ್ವಾಹ, ಓಂ ಪ್ರಧಾನಯ ಸ್ವಾಹ, ಓಂ ಸಮನಯ ಸ್ವಾಹ, ಓಂ ಸಚೇತನಯ ಸ್ವಾಹ. ಮಧ್ಯ ಮಧ್ಯಪಾನ ಸಮರ್ಪಯಾಮಿ, ಹಸ್ತಾನ್ ಪ್ರಕ್ಷಾಳಾಮಿ, ಪಾದಾನ್ ಪ್ರಕ್ಷಾಳಾಮಿ, ಸಮರ್ಪಯಾಮಿ. ఆ తాంబూలాలు చేయండి ఒకసారి. ఊకే బల సంయుక్తం నాగ వల్లి దొరకడం పెట్టలేదండి దేవుడికి. దేవమంగళగౌరి దేవి అని ముఖ వాసనార్థం తాంబూలం సమర్పయామి. కొంచెం జాగ్రత్తగా కూర వెళ్ళి జాగ్రత్త ఇవ్వండి. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి. నేరాజనంతరం శుద్ధ ఆచమణీయం సమర్పయామి. ಭದ್ರಾಮಿ ದಕ್ಷಿಣ ಹಸ್ತೆ ನವ ಸೂತ್ರಂ ಶುಭಪ್ರದಂ ಪುತ್ರ ಪೌತ್ರ ಅಭಿವೃದ್ಧಿಂ ಚ ಸೌಭಾಗ್ಯಂ ದೇಹಿ ಮೇ ರಮೇ. ಶ್ರೀ ಶ್ರವಣ ಮಂಗಳ ಗೌರಿ ದೇವತಾ ಸೂತ್ರ ಧಾರಣಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶುಭೇ ಸರ್ವಾರ್ಥಿ ಸಾಧಿಗೆ ಶರಣ್ಯ ತ್ರಯಂಬಿಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು. ಶ್ರವಣ ಮಂಗಳ ಗೌರಿ ದೇವತಾರ್ಪಣಮಸ್ತು. ದೇವಿ ನಾ ಶ್ರವಣ ಮಂಗಳ ಗೌರಿ ದೇವಿ ನಾ ವಾಯನ ಗೌರಿದೇವಿ ತೀಸ್ಕೋ ತಲ್ಲಿ ಅಂತ ಚೆಪ್ಪಿ ದಾನ ಪೆಟ್ಟುಕೊನೆ ಗೌರಿದೇವಿ ಕಾಲ ಮುಟ್ಟಿದ್ದಾಳೆ. ಶ್ರವಣ ಮಂಗಳ ಗೌರಿ ದೇವತಾ ಏನ್ ನಮಃ ಇಚ್ಚಿನ ಅಮ್ಮ ವಾಯನ ಅನಂತೆ ಗೌರಿದೇವಿ ಪುಚ್ಚುಕುಂಟುಂದಿ ಮಳ್ಳಿ ಗೌರಿದೇವಿ ಗೌರಿದೇವಿ ತೀಸ್ಕೊಂಡು ಮಳ್ಳಿ ಗೌರಿದೇವಿ ಗಾನಂತೆ. ಇದು ಮಾ ನಾ ಚೇತಿ ವಾಯನ ಎವರು ತೀಸ್ಕುಂಟುನಾಡು ತಲ್ಲಿ ಗೌರಿದೇವಿ ತೀಸ್ಕುಂಟುಂದಿ. ಮಳ್ಳಿ ಮೂರು ಸಾರ್ ಅನ್ನಸರಾ ಪಕ್ಕನ ಪೆಟ್ಟಂಡವಿ తర్వాత ఈ దీపాలు కూడా దగ్గరికి ఉండేలాగా పెట్టుకుంటే మీకు పొగ బాగా పడుతుంది. దూరెట్టుకుంటే బాగా కనపడుతుంది. అవి దగ్గరికి జరుపుకోండి కొంచెం బాగా. ఆ పెద్దదాని దగ్గరికి జరిపితే మీకు పోగొట్టడానికి గట్టి తీసుకోండి. శ్రవణ మంగళ గౌరీ దేవత కథా ప్రారంభ సమాచారం. చింతిల్లుతూ తను చేయలే తపస్సు చేయడా మొదలు పెట్టేటండి. ఆ సమయాన పార్వతీ పరమేశ్వరుడు భూమి పాలించడానికని వస్తున్నారట. వచ్చి ఆ బ్రాహ్మణ్ చూశారట. ఓ బ్రాహ్మణుడా,
ఎందువల్ల నువ్వు తపస్సు చేస్తున్నావు అని అడిగాడట. అందుకతడు, మీరు ఆర్చేవారా తీర్చేవారా, మీకెందుకు, మీ త్రోణం మేము పండే అని చెప్పాడట. అంతవారు, ఆర్చేవారం మేమే తీర్చేవారం మేమే, కారణం ఏంటో చెప్పవలసింది అని అడిగాడట. అప్పుడు, సంతానం ఇట్లు తపస్సు చేస్తున్నాను, నా కోరిక తీర్చి నన్ను రక్షించండి అని దీనుడై ఆ బ్రాహ్మణుడు వారిని వేడుకున్నాడట. అప్పుడు, ఆయువు లేని మగవాడు కావాలా లేక ఐదవ తరం లేని ఆడది కావాలా అని అడిగాడట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఇంటికి పోయి నా భార్యను అడిగి వస్తే చెప్తాను అన్నట. అట్లా కాని అన్నట ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఆ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్ళి భార్యను అడిగాడట, ఆయువు మానినా మగవాడు కావాలేనా లేక ఐదవ తరం లేని ఆడది కావాలా అని అడుగుతున్నారు పరమేశ్వరులు, ఏం చెప్పను అని అడిగాడట. పుట్టి చచ్చిన పుత్రుడే మేలు, పుత్రుని ఇమ్మని ఆ స్వాధ్వి కొత్త వచ్చిందిట. అంత ఆ బ్రాహ్మణుడు అక్కడికి వేగంగా వెళ్ళి ఆ తపస్సు చేసుకున్న చోటుకు వెళ్ళి, పుట్టి చచ్చిన పుత్రుడే మేలు కాబట్టి పుత్రునే కోరమని నా భార్య చెప్పింది, కనుక నాకు కొడుకునే ఇవ్వండి అని అడిగాట. ఊరు వెలుపుల ఒక మామిడి చెట్టు ఉంది, దానిని ఒక పండు ఉంది, అది కోసుకుని వెళ్ళి నీ భార్యకి ఇయ్యి, అది తిన్నట్లయితే నీ భార్యకి సంతానం కలుగుతుంది అన్నట. సరే అని అతను మా ఊరి చివరికి వెళ్తే అక్కడ ముంతమామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి చూశాడట. చాలా పళ్ళు ఉన్నాయట. సరే అవన్నీ కోసుకుని వళ్ళు వేసుకుంటే ఎక్కువ సంతానం కలుగుతుంది కదా అనుకుని అవి కొన్ని కోసుకుని ఒంట్లో తుమ్మాల్లో వేసుకుని ఇంటికి పట్టుకెళ్ళాడట. తినమని భార్య ఇద్దామని చూసేటికి ఆ తుమ్మాల్లో ఒకటే ఉంది తుమ్మాలు పళ్ళు, మిగతా పళ్ళన్నీ మాయమైపోయాడు. సరేనే ఆ పళ్ళు భార్యకి ఇస్తే ఆవిడది పూజించింది, దాంతో ఆవిడకి గర్భం వచ్చింది. 9 నెలలు నిండిన తర్వాత ఒక కొడుకు పుట్టాడట. ఆ శిశువు పుట్టిన పుట్టడమే ఎంపట్లు వచ్చి వాడిని మాకు ఇమ్మని తల్లిని అడిగాట. ఆమె ఏముందంటే, నాయనలారా, ఆ శిశువును కొడుకు పోసినానా, ఏమని అప్పుడేమని మీరు తీసుకెళ్తారు, కురుడి నీళ్ళు అవి అన్న అవనండి, అప్పుడు తీసుకెళ్ళేది కానీ అందట. సరే అని వాళ్ళు వెళ్ళిపోయారట. తర్వాత కురుడు పుణ్యాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చి అడిగారట. పిల్లవాణి ఈమని అడిగితే అందుకు ఆమె ఏముందంటేట, నాకున్న కొడుకు పాఠశాలను చూశానా, ఆటపాటలు చూశానా, అవన్నీ చూసిన తర్వాత తీసుకెళ్ళండి అన్నారు. సరే అని వెళ్ళిపోయారట. మళ్ళీ తర్వాత వచ్చారట. పుట్టినట్టు చూశానా, కొడుకు చూశానా, అందు గురించి అవి అయిన తర్వాత తీసుకెళ్ళండి అందుకు మళ్ళీని. అప్పుడు అట్లా చెప్పడంతో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారట. వీళ్ళు ఒడుగు చేయడానికని తలంటు పోస్తుంటేను ఆవిడ కళ్ళమ నీళ్లు కారి ఆ పిల్లవాడి మీద పడ్డాడు. ఏమ్మా అలా దుఃఖిస్తున్నావేంటి అని అడిగింది. నాయన, నువ్వు పుట్టకముందే ఎంపట్లు నీ కొరకు వచ్చి కూర్చున్నారు, నీ ఒడిగి అయిన దాకా జరుపుకుంటూ వచ్చాను, ఇక ఎలా జరపను అని ఏడుస్తున్నాను అందుట. అంత ఆ పిల్లవాడు ధైర్యం వహించి, అమ్మా నాకు వచ్చిన భయం లేదు, నాకు మా మేనమామ జత ఇచ్చి నన్ను కాశీకి పంపించు, నేను విశ్వేశ్వరుని ప్రార్థించుకుని నా చావుని మళ్ళించుకుంటాను అని అన్నట్ట కొర్రాడు. దాంతో మేనమామను తోడిచ్చి కొడుకుని కాశీకి పంపించారట. వాళ్ళు అలాగే, ఎందుకమ్మా ఏడుస్తావు అని, నేను తులసి మొక్క ఒక దాన్ని నీ ఇంట వేస్తాను, దాని బాగోగులు బట్టి నా స్థితిగతులు నీకు తెలుసుకో, అది చచ్చినీళ్ళ నేను అట్లే అవుతున్నాను తెలుసుకో అని చెప్పి చాలినంత ధనం పుచ్చుకొని కాశీకి ప్రయాణమై వెళ్ళాడట. వారికి త్రోవలో ఒక పూలతోడ కనపడిందట. అతడు అది బస్సు దిగి అంత ఆ పట్టపురాణి కుమార్తె ఆ తోటలో తిరుగుతోందట. ఆ పురోహితుని కూతురును, చెట్టి కూతురు, పెత్తందారు కూతురు కలిసి ఆ పూలు కోసుకుంటూ ఉన్నట. వాళ్ళు పువ్వులు కోసుకొని తిరిగి వెళుతూ మాట పట్టింపుల వల్ల పోట్లాడి, నీవు ముండవంటే నువ్వు ముండవని తిట్టుకున్నట. ఆ చెట్లకు రాత్రివారి పిల్ల కోపగించుకొని, నాకు ఈ రాత్రి పెండ్లి, మా అమ్మగారు శ్రవణ మంగళవారం నోము నోచుకొని నాకు భయం ఇచ్చారు, నన్ను ముండాను తిట్టకండి అని పువ్వులు పారబోసి బయలుదేరింది. చూస్తూ ఉండగానే ఆశ్చర్యంగా ఆ పువ్వులన్నీ మళ్ళీ కొమ్మకి అంటుకున్నాడు. ఆ విచిత్రాన్ని ఈ బ్రాహ్మణ కుమారుడు చూసి ఆశ్చర్యపడి, ఆహా ఇతనది ఎంత సత్యవాదియో అని పొగుడుకుని, ఆమె నాకు భార్య అయిన ఏళ్ళ బాగుంటుంది కదా అని మనసులో అనుకున్నాడట. ఆ సంగతులు పక్కనున్న మేమమ్మ గ్రహించి, అబ్బాయి మనము కాశీ వెళుతున్నాం, మనకట్టి తలంపులు తలపెట్టరాదు అని అన్నాడు. ఇంతలో పొద్దుకు ఉంటే సమయం కాగా ఆ పిల్లలు వారి ఇళ్ళకి వెళ్ళిపోయారట. రాజకుమార్తెను పెండు కుమార్తెను చేసి ముహూర్తం సభ ఇస్తున్నందున పెండు కుమారుని రాకే రాదు మొదలైన వారందరూ చూస్తున్నారట.
ఇంతలో పెళ్లి కుమారునకు మూర్చ వచ్చి పడిపోయాట. ఇప్పుడు పెళ్లికి రాలి వీలు లేదు అని ఒక జవాబు రాజుగారికి అందింది. ముహూర్తం సమీపించగా చచ్చే ఆహా ఆ వేళకు మిగిలిపోయిందట. ఎవరు పెళ్లి కొడుకు ఎరువు పెళ్లి కొడుకు ఎవరైనా దొరుకుతాడేమో, మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో పెళ్లి చేయకపోతే మళ్ళీ అప్రతిష్ట అని చెప్పి ఎరువు పెళ్లి కొడుకు గురించని ఎదుగుతున్నారట. నగరం అంతా తిరుగుతున్నారు కానీ ఎవరు ఎరువు పెళ్లి కొడుకు రావడానికి ఎవరు ఒప్పుకుంటూ లేదట అని అది అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎరువు పెళ్లి కొడుకు ఏంటని అంత వాళ్ళు అలా తిరుగుతూ బట్లు ఈ పడుకుని ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ కుమారుల దగ్గరకు వచ్చారట. వచ్చి వారిని లేపారట. వాళ్ళు ఉరుకుపడి లేచారట. రాజావారికి రాజువారికి తీసుకువెళ్ళి నువ్వు కాసేపు వెళ్ళి ఎరువు పెళ్లి కొడుకు కింద ఉండు, తెల్లవారుజాము మళ్ళీ లేచి కాసి వెళ్ళిపోదు కానీ అన్నాక సరే అయితే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారట. వెళితే అతన్ని కూర్చోబెట్టి పెళ్లి చేసేసారట. మంగళ స్నానాలు అవన్నీ జయం చేసేసి ఆ పిల్లతో కూడా పెళ్లి అడుగుపై తీసుకెళ్ళి సంతోషంతో వివాహ కార్యం అంతా జరిపించేశారు. తర్వాత ఆ పిల్లవానికి బంగారు గిల్లో పలహారాలు ఇచ్చి అతను తిరుగుతుంటే ఆ వేలి ఉంగరం జారి ఆ గిల్లో పడిపోయిందట. ఆ ఉంగరం ఆ చిన్నది పదిలంగా తీసుకుని తాను వేలి పెట్టుకుని ఈ రాత్రి నిద్రించుండగా కాళ్ళలో పార్వతీదేవి ఆమె కనిపించి నీ పెళ్లిమిటికి సర్పగుండం ఉంది కాచుకో అని చెప్పిందట. అందుక రాజకుమార్తె అమ్మ ఏం చేసినా అది తప్పుతుందో సెలవు ఇవ్వవలసిందని ప్రార్థించుకుందట. నీ తల్లి శ్రావణ మంగళవారం నువ్వు పట్టి కుండను పాము రాగానే పట్టు, అందులో అది పడగానే నీ రవికితోటి దాన్ని ముడేసే ఆ రాత్రి నీ భర్త నిద్రిస్తుండగా పుష్మని పాము రావడం చూసిందట. అది కనిపెట్టి ఆ చిన్నది భయపడగా పైన కొండకై చేస్తే అది అందలేదట. అహో అయితే నేను కార్యం తప్పి ఉంది, నా భర్త చనిపోతాడేమో అని భయంతో భర్త పడుకుని ఉంటాను. ఆ భర్త తొడ మీదకి ఎక్కి ఆ కొండ అందుకుని చొప్పున పాము పడేటప్పటికి ఆ కొండ పెట్టి ఆ తన రవికి తీసి ఆ కొండకి వాసన కట్టేసిందట. పాము ఇవతలు రాకుండా దాచిపెట్టేసిందట. అంత తెల్లవారుగానే పిల్లవాడి మేనమ వచ్చి మా అన్నల్ని నాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోవాలి అని చెప్తే వాళ్ళు బయలుదేరి ఆ పెళ్లి కొడుకుని తీసుకుని వాళ్ళు బయలుదేరారట. అతడు నా భర్తగాడు, కాశీ వెళ్ళిన ఈతరే నా భర్త. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రాజుగారు అసలు పెళ్లి కొడుకుని తీసుకొచ్చి ఇప్పుడు పెళ్లి ఇతను నీ భర్త అన్నారట. అతను నా భర్త ఎలా అవుతాడు, కాదు కాశీ వెళ్ళిపోయిన అతనే నా భర్త అన్నారట. దానికి అనవాలు ఏమన్నా ఉందా అంటే అప్పుడు ఆ చిన్న తండ్రిని చూసి, తండ్రి నీవు ఏడాది అన్నదానం చేస్తూ ఉండు, నేను తాంబూల దానం చేస్తూ ఉంటాను. ఆ ప్రకారంగా జరుగుతుండగా ఏడాది పూర్తిగానే కాశీ పోయిన నా భర్త తిరిగి వస్తాడు అని చెప్పేసి ఆవిడ అందిట. సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఆ రాజుగారు ఏం చేశారంటే ప్రతి వాళ్ళకి అన్నదానం చేస్తూ ఏడాది పాటు అన్నదానం చేస్తున్నాడు. ఈ రాజుగారి కుమార్తె అందరికీ కూడా తాంబూల దానం చేస్తుంది. ఇలా జరుగుతూ ఉండగాను వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్తున్నారు, అందరికీ తాంబూలాలు ఇస్తోంది, కానీ తన భర్త ఎవరోనే ఇంకా రాలేదు అని చెప్పేసి ఆవిడ ఎదురు చూస్తూ ఉందట. ఇలా కొంతకాలం జరిగినప్పటికీ ఈవిడ కాశీ వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తూ మళ్ళీ ఆ రాజుగారి తోటలోకే వచ్చారట. వచ్చి అక్కడ బస చేసి పడుకుని ఉంటే అక్కడ ఎవరో అన్నట్ట, ఇదేంటయ్యా మీరు ఇలా ఆకలితో ఇక్కడ పడుకున్నారు, రాజుగారు అన్నదానం చేస్తున్నారు, కనుక మీరు అందరూ వెళ్ళి అక్కడ వెళ్ళి భోజనం చేయండి అన్నట్ట. సరే అయితే అని చెప్పేసి ఈ మేనమామ అల్లుడును అక్కడికి వెళ్ళి భోజనాలు చేసి తాంబూలం గుచ్చుకోవడానికి చూసేటప్పటికి అప్పుడు తన చేతినున్న ఉంగరం ఆ భర్తను చేయి పట్టుకుందట. తన చేతినున్న ఉంగరం ఆ భర్త చేతికి పెట్టిందట. ఇతడే నా భర్త అని చెప్పిందట. అదేమిటి, దానికి ఆధారం ఏమన్నా ఉన్నదా అంటే అతని తొడ మీద నా పారాణి కాళ్ళు పెట్టుకున్న గుర్తులు ఉంటాయి చూడండి అందుట. సరే అని చూసేటప్పటికి అతని తొడ మీద ఆ కాలు గుర్తులు కనిపించాయట. అయితే ఇతనే అతను ఆమె భర్త అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఇంకా ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఒక పాము అతని మీద పడి కరవబోయింది, నేను కొండతోటి పట్టేను అని చెప్పారట. ఆ కొండ తేయన్నారు. సరే నా కొండ పట్టుకొచ్చి ఆ కొండ మూత తీసేటప్పటికి అందులో బంగారు సర్పమై ఉందిట. అందుకు అందరూ కూడా చాలా ఆనందించి అప్పుడు అబద్ధం ఇప్పుడు నిజమైంది అని ఆకాశం అంత పందిరి వేసి భూదేవిని తరుగు వేసి గుచ్చల ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చల ముత్యాలు దరంబరాలు పోసి 70 యాగాల వారి ఇరువురుకు రాజుగారు మళ్ళీ పెళ్లి చేశాడట.
ఆ పెమ్మట ఆ చిన్నది శ్రావణ మంగళవారం హోం పట్టి ఆ కాటు పెట్టుకుని వానితో అత్తవారింటికి వెళ్ళింది. అలా వెళ్ళేసరికి అత్తగారు మామగారు కుమారుని వియోగ దుఃఖం చేత కళ్ళు కాళ్ళు లేని వారే ఉంటారు. ఊరి వారు అందరూ కూడా పరుగు పరుగు వచ్చి స్వామియాదులు గారు సోమదేవమ్మ నీ కొడుకు కోడలు వస్తున్నారని చెప్పారట. అయ్యో మాకెక్కడ కోడలు మాకెక్కడ కొడుకు వాడు ఏనాడో పోయాడు అని వస్తూ ఏడుస్తూ ఉన్నారట. అప్పుడు బాజా భజంతులు చెప్పుడు చెవులో పరివేశించేవాడికి వాళ్ళకి చెవులు పోయి చెవులు ఎంపి అన్నాయట. కోళ్ళు వచ్చి అత్తమామలు నమస్కరించగానే వారికి కాళ్ళు వచ్చాయట. కవిగురించుకోనగానే వాళ్ళకి నడువులు వచ్చాయట. తా కాటుకు పెట్టుకోగానే కన్నులు వచ్చాయట. ఏమి నోమును పట్టావమ్మా, ఏం వ్రతం పట్టావు అని అందరూ అడిగారు. నేను శ్రావణ మంగళవారం నోము పట్టినాను, వాకి దానివల్ల నాకు ఈ సౌభాగ్యం అంతా వచ్చింది అని చెప్పారు. కనుక కథలోపైన వ్రతలోపం చేయకూడదు, భక్తి తప్పిన ఫలం తప్పకూడదు. ఈ కాటుకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా కళ్ళు కాళ్ళు అన్నీ కూడా సౌభాగ్యాలతో ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం వ్యాయాన మార్గాన మయమేషాం గోబ్రాహ్మణేభ్య సోమశ్లోకం సమస్తం సన్మంగళానుభవంతు శ్రవణ మంగళగౌరీ దేవతానుగ్రహ కృపాగడా ప్రసిద్ధిరస్తు. చూడండి కంటిగా బ్రహ్మాండంగా మన తెలకండి.